పాలస్తీనా ఇజ్రాయెల్ గురించి ఇక్కడ ఎవరిదో వాళ్ళు మతపరంగా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా పరిజ్ఞానం కోసం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోవడంలో ఎవరి కోణం వాళ్ళదే. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఏంటంటే, పాలస్తీన్ ఏదైతే మొన్న 40 మంది ప్రాణాలు కోల్పోయారు సాధారణ పౌరులు, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇందులో కమ్యూనిస్టులు ఉంటున్నారు, ముస్లిం సామాజిక వర్గం ఉంటుంది, ప్రజాస్వామ్యవాదులు అనేటువంటి వాళ్ళు తప్పుబడుతున్నారు. ఎస్, కరెక్ట్గా సామాన్య ప్రజల్ని చంపడం ఎప్పుడైనా తప్పే. మరి ఏం చేయాలి? తన దేశంలోనూ చనిపోయింది, ఇజ్రాయెల్లో కూడా సామాన్య పౌరులేగా. ఇంకోటి, ఇజ్రాయెల్లో సాధారణ ప్రజలు ప్రభుత్వం ప్రకారం బ్రతుకుతారు, చట్టబద్ధంగా బ్రతుకుతారు, బాధ్యతాయుతంగా బ్రతుకుతారు, హక్కులతో బ్రతుకుతున్నారు, ఎలక్షన్లో ఓట్లేసి ప్రభుత్వాలని అనుకుంటున్నారు. బట్ పాలస్తీనాలో తీవ్రవాదులు నడుపుతారు, పోలీసింగ్ ఉండదు, తీవ్రవాదులే పోలీసులు, వాళ్ళు తినగా మిగిలింది ప్రజలకు బిచ్చమేస్తారు. ప్రపంచ దేశాలు ముష్టి వేస్తే ఆ ముష్టిని తిని బ్రతకాలి అక్కడ వాళ్ళు. చదువులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండదు. అలా ఇచ్చేటటువంటి అవన్నీ ఇచ్చే ఇజ్రాయెల్ వాళ్ళ మీదనే చివరికి నాశనం చేస్తుంటారు. అలాగే ఈ ఉగ్రవాదుని చంపడానికి ఇజ్రాయెల్ సైన్యం వస్తే, తాము బతకడానికి కోసం సామాన్య ప్రజలు ముందు పెట్టి చంపించేది వీళ్ళే. ఇది తెలియాలి కదా. ఇది తెలియకుండా సమంత ఇన్స్టాలో చేసిన, రోహిత్ శర్మ భార్య ఇన్స్టాలో చేసిన, ఎవడో ఎవరికో సంఘీభావం అనగానే ఎగబడి సంఘీభావాలు ప్రకటించేటటువంటి వాళ్ళు తప్పని నేను చెప్పను. చక్కగా మీరు వెళ్ళండి, పాలస్తీనాలో బ్రతకండి, ఒక ఏడాది బ్రతికిరండి, ఆ తర్వాత మీ స్టేట్మెంట్లు ఇవ్వండి, హ్యాపీగా ఉంటుంది.